ముందుగా. హలో బావగారు, హరిస్థితి నిర్మించడానికి పోటీ అన్నారు కదా, మా అమ్మలు ఉన్నది మా సైడ్ పెర్ఫార్మెన్స్, మా టీం నుంచి నన్ను గెలిపించడానికి వస్తున్నాడు రచ్చ రవి అండ్ టీం. అందమైన పాములు లేత మెరుపు తీగలు, అందమైన పాములు లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. ఇలా రండి వినోదిని తన్మయి. ఏమైందక్క? బావస్తున్నాడు. ఆ విషయం నీకెలా తెలుసు? బావ చూపులు నా వీపును తాకుతున్నాయి. బావస్తున్నాడే. అరే అమిత్, ఈ జీడిపప్పు బాదం పప్పు బాగా తిని ఈ రోజు కోడి పందాలు మనల్ని గెలిపించాలా. బావా నా పాలకోవా, నా మనస్సు వయసు నీకోసమే ఎదురు చేస్తుంది, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు బావా? దూరం జరిగా, నీకు 15 కింద చెప్పాను కదా, కోడి పందాలు గెలవాలా, ఆ తర్వాత మెడలో తాలి కట్టాలా. ఆ మాట బుద్ధం మీద చేయవేసి చెప్పు. అప్పా అప్పా, భుజం మీద చెయ్యి నా నడుము మీదకి ఎప్పుడు వస్తాదని నా సన్నని నడుము ఎదురు చూస్తుంది బావా బావా. బావా, ఐ హావ్ స్మాల్ డౌట్, నీ బాడీలో కరెంటు లేదంటే చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సముద్రంలో నీళ్ళలో తక్కువైతేమో గాని ఇదిగో ఈ సోగర్ బాలరాజు గారి బాడీలో కరెంటు తగ్గదు. బావా, గోపక్క మనసు పెద్దది, వయసు పెద్దది, అలాగే నడుము కూడా పెద్దదే. కాటికి వెళ్లాల్సిన వయసులో కన్ని పిల్లలతో పోటీ ఏంటి నీకు? సరిగ్గా చెప్పావే. ఏమన్నారు? వస్తే నాకు వయసు పెరిగిపోతున్నా సరే ఫైర్ తగ్గని రేర్ ఫేసు, రేర్ ఫేసు. బావా, నేనెంతో ప్రేమగా బాదం పప్పు జీడిపప్పు పిస్తా నీకు ఇస్తే నువ్వేమో కోడికి పెడుతున్నావు. ఈ కోడి మీద పెట్టే శ్రద్ధ ఈ బాడీ మీద పెడితే మనది పెద్ద కోళ్ల ఫారం అయ్యేది కదా. పనికిరాని కోళ్ళను పట్టుకుని ఫారం పెట్టిన లాభం లేదు అక్కడ. పనికొచ్చే పందంలో గెలిచే కోడి నాలాగా ఒకటి ఉంటుంది సార్ అక్కడ. నన్ను పెళ్లి చేసుకోవా? ఫస్ట్ పందెం గెలవాలా, ఆ తర్వాత పెళ్లి గురించి. బావా నువ్వు అదే మాట మీద ఉండు, గో హెడ్ వెళ్ళి నువ్వు పందెంలో గెలు, అప్పుడు దాకా మేము వెయిట్ చేస్తుంటాం ఇక్కడ. అరే అమిత్ పారా, నాకెందుకో ఈ రోజు మా బావ పందెంలో గెలుస్తాడు అనిపిస్తుంది. అబ్బో అక్క, బావ గెలిచాడా? రాలేదు కదా, ఒక్క నిమిషం, జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. బావా చెప్పు, నువ్వు నా కోసం గోడ దూకి జాలీగా ఎన్నిసార్లు వచ్చావు, బట్ ఐ రిజెక్టెడ్ వై? బికాస్ ఈ పొట్టి బావంటే నాకు ఇష్టం. సుధీర్ బావా, దిస్ సుధీర్ గాయ్ సో మనీ ట్రైడ్ అండ్ బ్యాక్ ఫాలోయింగ్, బట్ ఐ రిజెక్టెడ్. రిజెక్టెడ్ వై? బికాస్ మై పొట్టి బావా. ఏ ప్రవీణ్, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ ఐ హామ్ ఎ హార్డ్వేర్, బట్ ఐ హామ్ ఎ హార్డ్వేర్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. గెలుపంటే అదృష్టం 7 అదే సముద్రాలు దాటి నా దగ్గరికే వచ్చేది ఉండే, ఆ సుబిగారి దగ్గరికి వెళ్ళిపోయినది. అరే ఆ దేవుడు నా వయసు అనే పంట పండించడానికి ఇంకా 1 ఇయర్ పోస్ట్ పోన్ చేస్తాడు. ఈసారి తప్పకుండా గెలుస్తాడు, అలాంటి స్కెచ్ నేను వేశాను. ఎలా అక్క? నిజమా? కర్మ కాంకిరి మేలే. ఈసారి కూడా నువ్వు ఎందుకో కన్యగా మిగిలిపోతావు అనిపిస్తుంది నాకు. ఒక్క సంవత్సరం తర్వాత అప్పుడు ఏడాది గడిచిపోయింది,
అరే అమిత్, అరే అమిత్ బాబా, నీ అమిత్ గారు కనబడ్డు. ఎందుకు? నా అర్జున్ రెడ్డిని తీసుకెళ్ళు, 100% గెలిపిస్తాడు. నన్ను నమ్ము బాబా. చెప్పు చెప్పు. పక్క రాష్ట్రం నుంచి కోడిని తీసుకొని వచ్చాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా దాని అమ్మ పప్పు అన్ని పెట్టాను. బాబా మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బాబా. ఏం మాట్లాడుతున్నారే, తారు డబ్బకు చీర కడితే నైనా తారు అయిపోదు అక్కడ. బాబా మరి గెలిస్తే నిన్ను చేసుకోవడం ఏంటే? అక్కడ పందెం కాడ పక్కూరు పాపకు మాటిచ్చారు, ఆ పాపను పెళ్లి చేసుకోబోతున్నాను ఇప్పుడు. ఎవరో ఫోన్ కిస్తా కొట్టని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక నిమిషం విన అక్కడ, నా టైం స్టార్ట్ అయిపోయినది కాబట్టి అక్కడ గెలిచినాను. నీ కోడి పుంచుతో కాదు అక్కడ. ఒరే ఎర్రి పప్ప, నీ టైం బాగుండడం కాదురా, నేను ఇచ్చినటువంటి అరుణారెడ్డి కోడి అర్జున్ రెడ్డిని గెటప్ వేసి పంపించాను రా బోడా. లేదు 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 లేదు, వచ్చే ఏడాది గెలిచినాకనే నీ పెళ్లి గురించి ఆలోచిస్తా. మర్యాదగా మా ముగ్గురులో ఎవరిని ఒకరిని పెళ్లి చేసుకొని సరదా సంక్రాంతి అనిపించుకుంటావా? లేకపోతే నీకు సౌండ్ లేకుండా గబ్బర్ సింగ్ దెబ్బలు పడిపోవాలా చెప్పు. ఒక నిమిషం ఆగు, నేను ఏం చేసినా ఫ్యాన్స్ ఉన్న ఫ్రెండ్స్ అడుగుతాను. అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఈయనకి ఫ్యాన్స్ ఉంటారు? ఈయన మరి ప్రభాస్ గారు మళ్ళీ పంచి. హలో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారు, ఓహో ముగ్గురు చేసుకోమంటారు ఇక్కడ పాడేస్తా. రచ్చగాడు అసలు మామూలు రచ్చ కాదు. సో మా అన్నయ్యకి ఎలా అనిపించింది నీ కాన్సెప్ట్ అనుకుంటా అన్నయ్య? సూపర్. ఆ కోడికి జీడిపప్పు, బాదం పప్పు పెట్టారు. వీడు కాపురం బాగా చేయాలంటే గన్నేరు పప్పు పెట్టాను అడిగి. సో అలిగారు మీకు చాయిస్ ఇస్తే, ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు అందమైన అమ్మాయిల్లో ఎవరిని మీరు చూస్ చేసుకుంటారు? అంటే అక్కడ బ్లాక్ వేసింది, నేను వైట్ వేసాను కదా. బ్లాక్ అండ్ వైట్ లాగా అలా మిక్స్ అయిపోయింది అనమాట. సో మా అక్షమకి ఎలా అనిపించింది ఈ స్కిట్? మీ అందరూ మంచి పర్ఫార్మర్స్, కాన్సెప్ట్ అదిరింది, రియల్లీ గుడ్.